దైవాని ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనము మొదట దేవుని ఆరాధించుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. ఎక్కడ దేవుడు స్తుతించబడతాడో అక్కడ దేవుని మహిమ, దేవుని సన్నిధి ఉంటుంది. ఈ సమయంలో ఈ పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. నీ కృప
ప్రేమించు మా తండ్రి, అనేక మంది దేవదూతలతో కెరూబుల మధ్య సెరాఫుల మధ్య నిత్యము స్తుతించబడుతున్న తండ్రి, ఈరోజు మా స్తుతి ఆరాధనలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మేము వాక్యాన్ని వినబోతుండగా మా ఆత్మీయ జీవితాలని సరిచేయమని కోరుతున్నాం. మా ఆత్మీయ ప్రయాణంలో ప్రభువా మేము పడుతూ లేస్తూ ఉండగా మమ్మల్ని నీ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం ఎలీషా ప్రవక్త గురించి మనము ధ్యానించబోతున్నాం. మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ఎలీషా చాలా ధనవంతుడైన కుటుంబం నుంచి వస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయంలో ఎలీషా పిలుపు గురించి, ఎలీషా గురించి ఎక్కువగా అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఎలీషా ఒక ధనవంతులైన కుటుంబం నుంచి వస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే 12 అరకలుతో ఉన్న దుక్కిటెడ్లు కలిగి ఉన్నవాడు ఎలీషా. 12 అరకలు అంటే నాకు తెలిసి సుమారు ఒక పెద్ద భూస్వామి అయింటాడు అని మనకు అర్థమవుతుంది. ఈ ఎలీషా కష్టపడి పనిచేసుకుంటున్న సమయంలో ఒక ధనవంతుల కుటుంబంలో ఆయన పుట్టిన ఆ సందర్భంలో ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చి తన మీదున్న ఆ పై వస్త్రాన్ని తీసి ఎలీషా మీద వేస్తూ ఉన్నాడు. ఆ పై వస్త్రము దేనికి గుర్తు అంటే ఎలీషాకి దేవుని పిలుపుతో సమానం, దేవుని పిలుపుకి గుర్తుగా ఉంది. ఎప్పుడైతే ఎలీషా ఆ యొక్క ఏలియా మీదున్న పై వస్త్రాన్ని ధరించాడో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, ఇక నాకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నేను ఈరోజు నుంచి నేను దేవుని సేవలో నిమగ్నమై ఉంటానని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఆ నిర్ణయం తీసుకొని ఒకసారి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనుకకు వస్తున్నాడు. ఎందుకు మళ్ళీ వెనుకకు వస్తున్నాడు అంటే బహుశా ఈ 12 అరకలు
దానికున్నా ఈ దుక్కిటెడ్లు అన్నీ కూడా అలాగే ఉంటే నేను ఎప్పుడైనా శోధనలో పడొచ్చు. దేవుని సేవకు వెళ్ళిపోయిన తర్వాత నా ఆస్తి కానీ నా దుక్కిటెడ్లు కానీ ఇవన్నీ నేను గుర్తుకొస్తే మళ్ళీ నేను తిరిగి మళ్ళీ నా వ్యవసాయానికి నేను తిరిగి రావచ్చు. కానీ దేవుని సేవకి సమర్పించుకున్న నేను మళ్ళీ తిరిగి రాకూడదని మళ్ళీ వెనకకి తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ దుక్కిటెడ్డు అన్నిటి కూడా చంపేస్తున్నాడు. అన్నిటి కూడా చంపి అందరికీ అక్కడ ఉన్నవారికి ఒక గొప్ప విందుని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ ఏర్పాటు చేసి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని ఏలియాని ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్తని సుమారు 8 సంవత్సరాలు వెంబడించాడు. 8 సంవత్సరాలు నమ్మకంగా ఏలియా వెంటనే ఆయన ఉంటూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ వచ్చాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనం నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందండి. ఎలీషా ధనము కంటే కూడా ఆయనకున్న ఆస్తి కంటే కూడా ఆయనకున్న దుక్కిటెడ్లు కంటే కూడా ఇవన్నిటికంటే కూడా దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు, ఆయన సేవ చాలా ప్రాముఖ్యమైనదని గమనించాడు, గుర్తించాడు. ఈరోజు బహుశా మన మీద కూడా అదే పిలుపు ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మనకున్న చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మన చుట్టూ ఉన్న ఆస్తిపాస్తులు కావచ్చు, మనకున్న ఉద్యోగాలు కావచ్చు, మనకున్న వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ దేవుని సేవతో సేవలో కొనసాగడానికి లేకపోతే దేవుళ్ళో ఆత్మీయంగా నడవటానికి మనకి ఇవన్నీ అడ్డుగా ఉంటాయండి. కానీ ఎలీషా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నాకున్న ఆస్తి కంటే నాకున్న పేరు ప్రఖ్యాతల కంటే దేవుని పిలుపు గొప్పది అని ఆయన గుర్తించాడు. గుర్తించి ఎప్పుడైతే ఏలియా ప్రవక్తని వెంబడించాడో 8 సంవత్సరాలు ఆయనలో ఒక ఇంకా ఒక దాహం పెరిగింది, ఇంకా ఒక తాపత్రయం పెరిగింది. ఆ తాపత్రయం ఏంటంటే ఈయన మీద ఉన్న ఏలియా మీద ఉన్న అభిషేకము కంటే నాకు 2x అభిషేకం కావాలనే ఆశ తాపత్రయము ఎలీషాలోకి వచ్చాయి. ఎలీషా ప్రవక్త ఆయన దృష్టి అంతా కూడా ఇక భూ సంబంధం వాటి మీద కాదు, కానీ పరలోక సంబంధమైన దేవుని అభిషేకం మీద ఆయన దృష్టి నుంచాడు. మనందరికీ తెలుసు ఆ దృష్టి నుంచిన తర్వాత ఎలీషా మీద దేవుడు 2x అభిషేకాన్ని ఏలియా కంటే ఏలియా మీద ఉన్న అభిషేకము కంటే ఎలీషాకి 2x అభిషేకం మనకిచ్చాడని, 14 అద్భుతాలు ఎలీషా చేశాడని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. చూడండి, దానికి కావలసినది ఒకటి, తనను తాను పూర్తిగా దేవుడికి సమర్పించుకున్నాడు. 2, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపాలని ప్రయత్నించినా కూడా ఎలీషా తన ఆత్మీయ ప్రయాణంలో ఆగలేదండి. మొదట గిల్గాల్ దగ్గరకు వస్తూ ఉన్నాడు. అక్కడ ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇక నువ్వు ఆగిపో, ఇక్కడ నేను ముందుకు వెళ్ళిపోతాను, నువ్వు ఆగిపో అంటున్నాడు. కానీ ఎలీషా ఏలియాతో అంటున్నాడు ఒక సందర్భంలో, నేను నీ మీద ఉన్న అభిషేకం కంటే 2x అభిషేకం పొందుకునేంత వరకు నేను ఆగను అంటున్నాడు. దాని తర్వాత ఒక 50 మంది ప్రవక్తలు ఆ దారి గుండా వస్తూ ఉన్నారు. ఆ 50 మంది ప్రవక్తలు కూడా ఎలీషాతో అంటూ ఉన్నారు, అయ్యా ఆగిపో, నువ్వు ఇక నీ యజమానుడు లేడు, నీ గురువు లేడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో అని ఆ 50 మంది ప్రవక్తలు కూడా ఎలీషాతో చెప్తున్నాడు. కానీ ఎలీషా ఆగడం లేదు. ఎందుకో తెలుసా? ఎలీషాకు ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదల ఏంటంటే, నాకు 2x అభిషేకము కావలసిందే. ఈరోజు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మనం ఎలీషా లాగా ఆ పట్టుదల ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొన్ని విషయాలు మన జీవితంలో జరగగానే మనము ఆత్మీయంగా వెనుకంజ వేస్తాం, చల్లారబడిపోతాం. కానీ ఎప్పుడు కూడా ఎలీషా తన ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయలేదండి. ముందుకు సాగుతూనే ఉన్నాడు. గిల్గాల్ నుంచి బేతేలు దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా ఏలియా అన్నాడు, నువ్వు ఆగిపో అన్నాడు. కానీ ఎలీషా ఆగలేదు. ఆ యొక్క బేతేల్ నుంచి ఎరికో దగ్గరకు వచ్చారు. ఆ ఎరికో దగ్గర కూడా ఏలియా ఎలీషాను అడిగాడు, నువ్వు ఆగిపో అన్నాడు.
కానీ ఎలీషా ఆగలేదు. ఆ ఎరికో నుంచి యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గర కూడా చివరిసారి అడిగాడు ఎలీషా, ఎలీషా నిన్ను ఆగిపో ఇక్కడ అని అడిగాడు. కానీ ఆయన ఆగలేదు, ముందుకి సాగాడు. ఈరోజు అదే పట్టుదలతో అటు దేవుని సేవలో కానీ ఇటు నీ ఆత్మీయ జీవితంలో కానీ నువ్వు ముందు కొనసాగితే దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుతాం. దేవుడిచ్చే అభిషేకాన్ని మనం పొందుకునే వాళ్ళుగా అవుతాం. ఒక మంచి నిర్ణయము ఎలీషాని ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం పేతురు జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పేతురేమి పనికి రాకుండా ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదండి. పేతురు గారు ఒక మంచి జాలరి, మంచి చేపలు పట్టేవాడు. ఆ రోజు యేసు ప్రభు పిలిచినప్పుడు పేతురు, ఇక నిన్ను మనుషులను పట్టేవాడిగా నేను చేస్తాను అని ఆ యేసయ్య పిలిచినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది. లూకాస్ సువార్త 5:10 పేతురు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాను. సమస్తము అంటే ఆయన కలిగిన వృత్తి కావచ్చు, ఆయన కలిగిన డబ్బు కావచ్చు, ఆయనకి తెలిసిన ఆ యొక్క నైపుణ్యం కావచ్చు, అన్నిటినీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు. కనుకనే పేతురు గారు మన అపోస్తల కార్యాలు చూస్తున్నాం అధికంగా దీవించబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా దీవించబడ్డాడు అంటే ఆయన అనేక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప అభిషేకాన్ని పేతురు గారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యక్రియలు, అనేక సూచక క్రియలు పేతురు గారి ద్వారా దేవుడు జరిగించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుడి కోసం వదిలిపెట్టే ప్రతి ఒక్కటి, దేవుడి వైపు ప్రయాణం చేస్తూ అడుగు పెట్టే ప్రతి అడుగులో దేవుడు నీతో ఉంటాడు. ఎలీషాని ఎలా దీవించాడో, పేతురుని తన అభిషేకంతో ఎలా దీవించాడో అలాగే నిన్ను కూడా దీవించేవాడిగా దేవుడు ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే పౌలు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా మనం అనుకున్నట్లుగా ఒక బీదవాడేం కాదు, ఒక మంచి కుటుంబానికి వస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవాడు, గమాలియేల్ దగ్గర ధర్మశాస్త్రాన్ని చదువుకున్నవాడు, ఒక ఫరిసయుడు, చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న పౌలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభుని కనుక్కున్నాడో అపోస్తల కార్యాలు 9:00, ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నాకున్న సమస్తాన్ని విడిచిపెడతాను. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:20 పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నటకు నేను సమస్తమును నష్టముగా నేను ఎంచుకున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే, క్రీస్తు కలిగి ఉండడమే చాలా ప్రాముఖ్యమైనదని పౌలు గుర్తించి ఆ మాట అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, ఈ లోకము, దాని వ్యామోహము ఒకరోజు గతిస్తూ ఉంది, కానీ దేవుని మాట ఎప్పుడు కూడా గతించదని 1 యోహాను 2:15 వాక్యంలో చదువుతున్నాం. ప్రేమైన సోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం ఎలీషాలాగా, పేతురులాగా, పౌలు గారులాగా మనము మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు అదే విధముగా నీ నిర్ణయాన్ని బట్టి, నువ్వు దేవునిపై కలిగిన ఆశని బట్టి, ఆతృతని బట్టి దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. పౌలు గారు ఎప్పుడైతే సమస్తమును విడిచిపెట్టాడో, ఆయనకున్న అన్నిటినీ వదిలిపెట్టి ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడించాడో, మనందరికీ తెలుసు నూతన నిబంధనలో అనేక అధ్యాయాలు, అనేక పుస్తకాలు రాసినవాడు పౌలు. అనేక శ్రమలు యేసు ప్రభు కోసం పొందాడు, కానీ ఆయన సేవా జీవితంలో ఎక్కడికి కూడా వెనుకంజ వేయలేదు, ఎప్పుడు కూడా వెనుకకి తిరిగి చూడలేదు, ముందుకి సాగుతూనే వచ్చాడు. ఈరోజు మనకు కలిగే చిన్న చిన్న ఆటుపోట్లలో మనం వెనుకంజ వేస్తున్నామేమో, ఆత్మీయంగా చల్లారిబడిపోతున్నామేమో, కానీ మన ముందు ఒక మంచి గొప్ప ఉదాహరణని దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఒక పక్క ఎలీషా జీవితాన్ని చూస్తూ ఉన్నాం,
ఒక పక్క పేతురు గారి జీవితాన్ని చూస్తున్నాం, ఒక పక్క పౌలు గారి జీవితాన్ని చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈ లోకంలో అన్నిటికంటే కూడా, డబ్బు కంటే కూడా, అన్నిటికంటే కూడా విలువైన వాడు యేసు ప్రభు అని వాళ్ళు గుర్తించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని చూస్తున్న మనం అనేక పనులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచిదే, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో క్రీస్తు ఉన్నాడా అన్నది ప్రాముఖ్యమైన విషయం. ఆ దేవుని పిలుపుని అందుకున్న అనేక మంది వాళ్ళందరూ కూడా చివరిదాకా నమ్మకంగా జీవించారు. అదే నమ్మకత్వంతో మనం కూడా జీవించాలని దేవుడు మన ద్వారా ఆశిస్తూ ఉన్నాడు, మన ద్వారా కోరుకుంటూ ఉన్నాడు. ఆ రోజు మోయాబు దేశంలో రూతుని, నయోమిని చూస్తూ ఉన్నాం. నయోమి ఆ మోయాబు దేశం నుంచి బెత్లహేము దేశంలోకి వెళ్ళాలని ప్రయాణం అవుతున్నప్పుడు విధవరాలుగా ఉన్న రూతు ఆమె అత్త దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది దేవుడి పట్ల. ఆ నిర్ణయం ఏంటంటే, అమ్మా ఇక నుంచి నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని దేవుడు చూశాడు. ఆ నిర్ణయాన్ని చూసి ఈరోజు మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో మనకి రూతు కనపడుతూ ఉంది. అంతగా బోయాజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితం సుందరంగా మారడమే కాకుండా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒకరిగా ఆమె చేర్చబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి వైపు మన ఆత్మీయ ప్రయాణంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో నీకు ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక కోడలు కూడా ఉండింది నయోమికి, అదే మోయాబు దేశంలో. కానీ ఆమె మోయాబు దేశంలోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇక దాని తర్వాత ఆమె ఏమైపోయిందో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇద్దరు కోడలలో ఒక కోడలు మంచి నిర్ణయం తీసుకుంది, ఒక కోడలు అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయం తీసుకుంది. మోయాబు అంటే శపించబడిన ప్రదేశము అని అర్థం. బెత్లహేము అంటే రొట్టెలతో నిండి ఉన్న పట్టణము అని అర్థం. ఇట్స్ కాల్డ్ ద సిటీ ఆఫ్ బ్రెడ్. ఆ యొక్క స్థలమునకి ఆమె ప్రయాణమైపోయింది. ఆమె జీవితము, ఆ భవిష్యత్తు మారిపోయింది. ఈరోజు మనం తీసుకున్న ఆత్మీయ నిర్ణయాలను బట్టి మన జీవితం ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 6:33 కూడా మనం మాటను చదువుతున్నాం. నీవు దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినప్పుడు నీవు అన్నీ నీకు నీ జీవితంలో సమకూర్చబడతాయి అనే మాట రాయబడింది. ఎప్పుడు సమకూర్చబడతాయి? మొట్టమొదటిగా నీవు దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు అంట. ఈరోజు మనము దేవుని రాజ్యం కాకుండా అనేక విషయాలను వెతుకుతూ ఉన్నాం. ఎలీషా చూడండి, ఆయనకున్న డబ్బుని, ఆయనకున్న ధనాన్ని, ఆయనకున్న వ్యవసాయాన్ని అన్నిటినీ, దేవుని పిలుపు ఆయన మీద ఉందని తెలుసుకున్న ఎలీషా సమస్తమును విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు. ఈరోజు నువ్వు తీసుకునే ఆత్మీయ నిర్ణయాన్ని బట్టే నీ జీవితము ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి వాక్యం వింటున్న మీరు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ మీ ఆత్మీయ జీవితం పట్ల ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాక్యం పలుకుతుంది 3 యోహాన్లో, నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావంట. ఎప్పుడు వర్ధిల్లుతాం? మనం ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామంట. సో మనం క్రీస్తుని కలిగి ఉండడం, ఆత్మీయంగా వర్ధిల్లడం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అదే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేస్తుంది. ఈ వాక్యాన్ని విన్న మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను కూడా అలా పూర్తిగా ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేవాడిగా ఉండాలని మనం ఒక నిర్ణయం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేసుకుంటూ, ఈ పాటని ప్రార్థనగా చేసుకుంటూ, మన జీవితాలను దేవుడికి సమర్పిస్తూ, ప్రభువా నా ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకునే కృపనీయమని దేవుణ్ణి అడుగుదాం.
పాటని అలాగే ప్రార్థనగా మార్చుకొని మన కుటుంబాలను దేవుడి దగ్గర తీసుకొచ్చి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం వ్యాధులు బాధలు నాకు కలిగినా కష్టాలు నష్టాలు ఎదురైనా వ్యాధులు బాధలు నాకు కలిగినా కష్టాలు నష్టాలు ఎదురైనా నీ కృప ఉండగా సాగిపోయేదా నీ కృపలోనే జీవించేదా నీ కృప ఉండగా సాగిపోయేదా నీ కృపలోనే జీవించేదా నీ కృప నాకు చాలును దేవా నీరు జీవింప చాలునయ్యా నీ కృప నాకు చాలును దేవా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి ప్రభా ఈరోజు స్తుతి ఆరాధనలో మేము విన్న వాక్యంలో మీరు మా తోడుగా ఉన్నారు మీకు వందనాలు ప్రభువా ప్రభువా ఈ వారమంతా కూడా నీ కాపుదల మా మీద మా కుటుంబాల మీద ఉండునుగాక ఈ వారమంతా కూడా మేము చేసే పనులలో మాకు తోడుగా ఉండమని మా ఆత్మీయ జీవితంలో కూడా మేము మంచి నిర్ణయాలు తీసుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేసేమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం దేవుని వాక్యాన్ని విందాం ఆత్మీయంగా ఆశీర్వదించబడదాం గాడ్ బ్లెస్ యూ